ఒంగోలు నగరంలోని స్థానిక చిన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సౌజన్యంతో ప్రకాశం జిల్లా తానా ఆర్గనైజర్ శ్రీమతి ఆరికట్ల సుమతి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా వారి సేవలను ఒంగోలు నగరంలో విస్తృతంగా చేస్తున్న ఆరికట్ల సుమతిని పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్స్ వేమూరి అశ్విని, తిప్పరమల్లి రవితేజ, మేడికొండ మోహన్రావు, నూతలపాటి పవన్, బైరపనేని సన్నీ, పావని రాణి, పెండియాల రోసయ్య, గుమ్మలపు వెంకటేశ్వర్లు, పూసపాటి జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఆ ల్యాప్టాప్ సుమతి గారు వ్యవహరిస్తుండడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన ఒంగోలు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారికి, పెద్దలు కుర్ర భాస్కరరావు మాష్ గారికి, అట్లాగే మేడికొండ మోహన్ గారికి, సోదరి అశ్విని వేమూరి అశ్విని కార్పొరేటర్ గారికి, అట్లాగే ఇంకొక కార్పొరేటరు కిట్టు గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు తెలియజేసి సహాయ సహకారాలు అందించడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒంగోలులో మా సోదరి ఆరికొట్ల స్మృతి గారు ఒక నలుగురికి ఈ ల్యాప్టాప్లు బాగా 100కి 95% పైగా సాధించిన విద్యార్థులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపు 25 మంది అప్లికేషన్ పెట్టుకోవటం, అందులో బాగా మార్కులు ఉన్న వాళ్ళని 4 సెలెక్ట్ చేయటం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి ఒంగోలు నగరంలో మా సోదరికి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ముందుగా సభకు నమస్కారం. అలాగే అధ్యక్షత వహించినటువంటి మా చిరంజీవి నాగేశ్వర గారు, అలాగే మా మిత్రుడు శ్రీనివాసరావు గారు, మోహన్, అశ్విని, అలాగే మరియు ఇక్కడ వచ్చిన సోదరి బండ్లు, అలాగే అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా తానా వారిని నేను ఎంతో హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాను. మన పేద విద్యార్థులకి ఈ సహాయం చేయడం చాలా చాలా సంతోషం. అలాగే ఇప్పుడు ఇలాంటి ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఒకటే సలహా చెప్తారు, అమ్మ మీరు కూడా పెద్దవాళ్ళు బాగా చదివి పెద్దవాళ్ళు మీరు కూడా పెద్దలు సహాయం చేయాలి. అప్పుడప్పుడు మీకు గోల్ మీద గోల్ పెట్టుకోండి, బాగా కష్టపడాలి, చదవాలి. ఎక్కువ పర్సంటేజ్ ఉండి వాళ్ళు ఈ ల్యాప్టాప్లు, అదేవిధంగా తానా వాళ్ళు సుమత ఆధ్వర్యంలో ఈ రోజున వారికి సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ సహాయం పొందే విద్యార్థులు వారు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత తిరిగి ఇంకో 10 మంది విద్యార్థులకి ఇదే విధంగా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈ రోజున పేద విద్యార్థులకి తానా వారి సహకారంతో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరి ఆరికట్ల సుమతి గారికి నా కృతజ్ఞతలు. సుమతి గారికి ఈ మధ్య ఈ తానా వారితో సంబంధించి పేదవారికి ఆ రైస్ పంపిణీ కానీ, అలాగే చీరల పంపిణీ కానీ, ఇవన్నీ కాకుండా మొన్న ఇటీవల 48వ డివిజన్ సంబంధించి నెలకుర్తి బ్రహ్మయ్య అనే అతనికి మొత్తం హెల్త్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. హ్యాండ్స్, కాళ్ళు నడవటం కానీ మన చేతులు కూడా లేకపో, అతనికి సంబంధించి చాలా హాస్పిటల్ తిరిగాడు, చాలా ఇది బాగా పూర్ అతను ఆటో వేసుకునేవాడు. ఆ విషయాన్ని సుమతి గారి దృష్టి తీసుకురాగానే వెంటనే సుమతి స్పందించి తానా వారితో మాట్లాడి ఆ పూర్ అతనికి దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యాన్ని అందించడానికి హాస్పిటల్ కూడా వాళ్ళు పంపించారు. అలాగా మంచి మంచి కార్యక్రమాలకి వచ్చి పేదవారిని అనే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఈ ల్యాప్టాప్లకు సంబంధించి ఒక ప్రకటన ద్వారా తెలియజేయటం, ఒక 25 మంది దాకా
अप्लाई दाँटो वाल आर्थिक परिस्थिति वाल सामाजिक परिस्थिति अलागे अम्मा क्वालिफिकेशन अम्मा इच्छा 95% वाली मत 25 मंदिर सेलेक्ट ఒంగోలు की सेलेक्ट इवटों रोजना वास्तव परस्थित मैं 18 చిరుకుపాలెం संबंधी पापल फादर अच्छे बेड्रेड मंच वाल मदर एद बरी पेको अम्म चुटा पाप को 95% दाका चली अलागे मन त्रावकोंट संबंधी पाप पाप ट्रिपलेटी पटो तरह अंदर मंजी उन्नत विद्यावंत नाटे अम्मा पेदल चपेनू एवरते इला सहायारो मेर मंच हृदय तो मंच भविष्य में मंजी भविष्य में मंच पद मंच उद्योग उद्योग पर्वा सहायम चेयरने को यह कार्यक्रम एर्पट्ठा वीर सहक महिला मतलब अंदर की मुझे नमस्कार सोदरी सुमती गार अला मैं 95% मार्क साधे विद्यार्थुल की नागरिक लापटापल निजा चला वार अभिन विषय वार मनस्फूर्ति अभिनंदन भविष्य में वो तावर सहकार इकड़ मन अंदर सहकार मरंत मंद पेद विद्यार्थुक एवरते इबंधो वाली सहाय अ भगवंत आवड़ की शक्ति प्रसाद को 48వ డివిజన్ బాగా ఆరోగ్య సమస్య వచ్చింది సోదరులు కొడార్ నాయసరావు గారు చెప్పినట్టుగా వారికి 4 నుంచి 5 లక్షల రూపాయలు కూడా సుమతి గారి సహకారం అలాగే తానవర్ సహకారంతో వారికి అందించడం కూడా జరిగింది వారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఉండ తరుణ అట్లాగే మన విద్యార్థులకు ఒక చిన్న సూచన ఏంటంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు అందరం కూడా చదువుకుంటా ఉంటాం ఏదైతే పుస్తకాల్లో చదువుకొని కేవలం వాటి ద్వారా పరీక్షల్లో 4 మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోవడం లేదా కొద్దిగా 70% 80% 90% సాధిస్తా ఉంటాం కానీ మన ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చూస్తే అన్ని ప్రాక్టికల్ గా ఉంటాయి ఆ ప్రాక్టికల్ గా అడిగినప్పుడు మనం చాలా ఇబ్బంది పడతా ఉంటాం మనకి స్కూల్లో ఏంటంటే ల్యాబ్ లో గాని ఎప్పుడైతే ఇంటర్మీడియట్ గాని డిగ్రీ గాని పీజీ గాని బీటెక్ లో చదివేటప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఏదో నామమాత్రంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెడతా ఉంటది దానిలో మనందరం కూడా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయిపోతాం బయటికి వచ్చేస్తాం కానీ బయట ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అట్లా ఉండని పరిస్థితి ఉంటది కాబట్టి ఈ ల్యాప్టాప్లు వాళ్ళ భవిష్యత్తుకి ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి ప్రాక్టికల్ గా ఇంటర్వ్యూలో ఎవరైతే సాఫ్ట్‌వేర్ కంపెనీలు గాని ఇతర కంపెనీల్లో అడిగేటప్పుడు ఈ ల్యాప్టాప్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎంతో కొంత ఉపయోగం చేకూర్చుతుందని నమ్ముతూ వీళ్ళు కూడా పెద్దలందరూ చెప్పినట్టుగా భవిష్యత్తులో సాయం ఈ రోజు సాయం పొందాం రేపు మనం 10 మందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటూ వారు కూడా అందరికీ కూడా సహాయం అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు మరోసారి సుమతి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సహాయ మాకు ఈ రోజు తానావారి సహకారంతో ఈ ల్యాప్టాప్ ఇచ్చిన సుమతి గారికి ధన్యవాదాలు ఇది పేద విద్యార్థులకు ఎంతో అవసరం నమస్కారం ఈ రోజు తానా వారి సహకారంతో మాకి ల్యాప్టాప్ అందించిన సుమతి గారికి ధన్యవాదాలు ఈ ల్యాప్టాప్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు మై సెల్ఫ్ ఐ యామ్ కటారి సుప్రియ థాంక్యూ టు ద తానా ఫౌండేషన్ ఆర్గనైజర్ సుమతి గారు ఎమ్మెల్యే జనార్దన్ గారు టు ప్రొవైడింగ్ మీ సచ్ ఓకే